జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాడు అడక తింటాడు మనందరూ తెలంగాణ వస్తే మీరు అడక తింటారు వాలి మన పైసలన్నీ దొబ్బిపోయి చాలా రోజులు ఆడ మంచిగా వండుకున్నారు ఇవాళ మన పైసలు మనకు అయ్యాయి కేసీఆర్ దయ వల్ల మన రాష్ట్రం మనకై మన దగ్గర పైసలు మనకే వాడుతున్నాం అటు ఓదలే పైసలు మనై ఆడ పిచ్చమెత్తుకుంటున్నారు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు రోజు నడాలంటే కేంద్రం నుంచి లోన్ కావాలి వాళ్ళకి లేకపోతే నడదా రాష్ట్రం వాణి ప్రెషర్ పెట్టిరు అరే నువ్వు బోర్లకు మీటర్లు పెట్టరావై లేకపోతే నీకు లోన్లు ఇయ్యం మేము అని పాపమైన ఆ ఒత్తిడికి తగ్గి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీటర్లు పెట్టుడు స్టార్ట్ అయింది బోర్లలకు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అంటే దేశం అంతా మీటర్లు పెట్టాలనే ప్రయత్నం వల్ల రైతుల దగ్గర పెట్టించుకుందామా మరి ఏ మంచిగా ఉంటుంది పెట్టించుకుందాం ఎందుకు పెట్టాలా వాళ్ళ కింద పెట్టాలే మీటర్లు ఎవరి ఊర్లలో ఆ ఊర్లో బీజేపీ నాయకుల కింద పెట్టాలే మోటార్లు కేంద్రం దగ్గర ప్రతి విషయం ప్రతి అంటే డబ్బులు అడుగుతున్నామనే నిధులు అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా సిగ్గు లేకుండా ఏంటన్నారు మాములు బిచ్చం ఎత్తుకుంటున్నారు డబ్బులు డబ్బుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా అభివృద్ధి కార్యక్రమాలకి మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము బెచ్చం ఎత్తుకున్నామో ఏదో ఎత్తుకున్నామో అడుక్కుంటాకి వెళ్తున్నాం కేసీఆర్ గారు దేనికోసం వెళ్తున్నాడు అడుక్కుంటాకి ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు మాట మాటకి పరిగెడుతున్నాడు కదా ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు చెప్పమనండి నేను కేంద్రంలో చేరతా మా కేంద్ర మంత్రులు ఇవ్వండి మేము కేంద్రంలో చేరతా మేము కేంద్రంలో మంత్రి నా తలుపులు తెరిచి ఉన్నాయి నేను రెడీగా ఉంటాను మాకు చేత కాదు ఇట ఇంటి బయట కాలరేగరేటం ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం కాదు రోడ్డు మీద కాలరేగరేయటం ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం లోపలైనా బయటైనా ఒకటే మాట ఉంటుంది స్నేహం అంటే స్నేహం డి అంటే డి దోస్తి అంటే దోస్తి సై అంటే సై ఇంకోటమ్మా మొత్తం మన అబుదాబీ నుంచి సౌదీ అరేబియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చెళ్ళారంట తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇబ్బడిముబ్బడిగా విపరీతంగా లక్షల కోట్ల డబ్బులు ఊరికే మురిగిపోతున్నాయి అప్పిస్తారేమని వచ్చి వెళ్ళారంట అసలు వాళ్ళు అప్పులు చేయట్లా బ్యాంకులు వెళ్ళి చూడండి ఒకసారి తెలంగాణ అదే బ్యాంకులు ఏమున్నాయో కాంట్రాక్టర్లను అడగండి ఒకసారి చెప్తారు బకాయిలు ఎంత రావాలో బాగా డబ్బులు ఉన్నాయంటున్నారు కదా అదృష్టవంతులు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన హైదరాబాద్ని అన్యాయంగా ఉమ్మడి రాష్ట్రం యొక్క అందరి ఆదాయంతో హైదరాబాద్ని అభివృద్ధి పరిస్తే దాన్ని పంచేసుకుని ఇవాళ సోకులు మాట్లాడుతున్నారు ఇవాళ అదొక పెద్ద పాడికొండ అంత పాడికొండ అప్పు చెప్పి లాభాల్లో అప్పు చెప్తేనే ఇవాళ అప్పులు పాలైపోయిందని చెప్పని మాట్లాడుతున్నారు మాట్లాడేప్పుడు వీళ్ళు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా ఎవడో మడిప ఎవడో మీద పడి ఏడవలేక ఎవడనో తిట్టలేక ఎవడికో ఎవడ మీద అక్కసి గక్కలేక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ దాన్ని బట్టి అర్థం మీకేమర్థమవుతుంది దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది 48 గంటల్లో స్టే చేస్తానని చెప్పని మనోడు అంటున్నాడండి చిన్నోడు ఏమర్థమవుతుంది ఇక మనం వేరే చెప్పక్కర్లేదు కదా దమ్ముగా చెప్పగలుగుతున్నాడంటే బహిరంగంగా బరితెగించి చెప్పగలుగుతున్నాడంటే 48 గంటల్లో నేను స్టే తెస్తానని బరితెగించి మాట్లాడుతున్నాడంటే
ఈ డిక్కీ బలిసిన కోడి ఏదెక్కి కూసిందట్టు తప్పితే ఏమంట చెప్పండి. ఎవరన్నారు? కళావెంట్రహు వాహిని వారి పెద్ద మనిషి పంచగించి కడతాను ఆయననా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే బాగా బెల్లంచ్ పంచి కట్టుకున్నప్పుడు ఒక ఆయన పెద్ద మనిషి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని చెప్తున్నారు కదా, ఆయన మంత్రిగా ఉండ మంత్రిగా ఉండగా చేసిన పాపాలు అప్పులు వడ్డీలు ఇప్పటి వరకు మేము 100 కోట్లు కట్టాం. మేము వచ్చాక చంద్రబాబు నాయుడు గారిని ఈ కళా వెంకటరావు కలిసి చేసినటువంటి అప్పుల కుప్ప కోసం వడ్డీల కోసం ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా 100,00,000 కోట్లు అప్పులు కట్టడం జరిగింది. నువ్వు చేసిన పాపాలు కడతాకే 100,00,000 కోట్లు అయితే సరాసరి ప్రజలకి వివిధ పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రాజకీయాలకు తావు లేకుండా సరాసరి డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరిన సుమారు 1,00,000 కోట్లు. ఇక్కడ ఒక లెక్క ఉంది, నీ పాపాలకి మేము ప్రాయశ్చిత్తం కడతాం, మీరు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడతాం. ఈ సంవత్సర కాలం ఈ 2.5 సంవత్సరాల్లో మీ పాపాలకి మీ అప్పులకి మీ వడ్డీలకి మీరు తిన్నదానికి మీ అవినీతికి 100,00,000 కోట్లు ఇప్పుడు దాకా ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100,00,000 కోట్లు కట్టారు. 100,00,000 కోట్లు డైరెక్ట్గా బెనిఫిషరీకి ఇచ్చాం, మిగతా మొత్తం మేమంతా పారదర్శకంగా ఉంది కదా. అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు, నాడు నేడు కింద స్కూల్స్ కానీ, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసి ఇవ్వటం కానీ, ఇళ్ల నిర్మాణానికి ఇళ్ళు మంజూరు చేయటం కానీ, తాగునీటి సాగునీటి అవసరాల కోసం కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి కానీ, మరి వీటన్నిటికీ ప్రతిదానికి కళ్ళకు కనపడేటి మేము చెప్తున్నాం, మీరు చెప్పండి. అమ్మా ఎన్నికల్లో పాపాల గురించి, అసలు ఎన్నికలు ఎంత చండాలంగా చేయొచ్చో ఎంత దుర్మార్గంగా చేయొచ్చో ఈ ప్రపంచం మీద భూప్రపంచం మీద ఎన్నికలను అంత అపహాస్యం చేయగలిగినోడు ఎవడన్నా ఉన్నాయంటే ఈ చంద్రబాబు నాయుడు మించినోడు మరొకడు దొరకడు. అతను నీతులు చెప్పటాకేం పనికి వస్తాడు? ఇక ఎంతసేపు ప్రజలు ఎట్టాకు ఓటేరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే గబాలను వెళ్ళిపోయి కూర్చుందామని తప్పితే ఇంకా ఏం ఊరు రమ్మంటుంది, కాడి రమ్ కాడి కాడి రమ్మ అది రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది అంటారు. ఇవన్నీ ఎందుకు ఈ వయసులో ఇంకా మమకారం తాపత్రయం, 75 ఏళ్ళ వయసులో ఇంకా అధికారం అధికారం, నువ్వు దిగి వెళ్ళిపో నేను కూర్చుంటాను, నువ్వు దిగి వెళ్ళిపో కూర్చుంటాను.